నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు, నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మెడ కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు, దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మధ్యానికి సార్, దాని గురించి సార్ చెప్పాను. ఏమంటారు మధ్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను సార్. మధ్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మను కొట్టానా, మా నాన్నను కొట్టానా? ఇవన్నీ నీ మధ్యాహ్నం బ్యాలెన్సే అందరినీ కొడుతున్నాను, పొన్నలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పింటి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పింటి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్. నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు, నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మెడ కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు, దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మధ్యానికి సార్, దాని గురించి సార్ చెప్పాను. ఏమంటారు మధ్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను సార్. మధ్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మను కొట్టానా, మా నాన్నను కొట్టానా? ఇవన్నీ నీ మధ్యాహ్నం బ్యాలెన్సే అందరినీ కొడుతున్నాను, పొన్నలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పింటి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పింటి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్.